తెలంగాణ రాష్ట్రం ఆ కరోనా కేసు విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? ఇటు ప్రైవేట్ ఆసుపత్రులలో ఏదైతే డెక్కన్ లాంటి ఆసుపత్రులలో మాత్రం ఏదైతే కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా ఆరోపణ రాగానే దాని ఆసుపత్రి రద్దు చేశారు. ఇదే ఆసుపత్రికి సంబంధించి యశోద లాంటి ఆసుపత్రులలో కూడా తన కొడుకును చూయించడం లేదంటూ కూడా ఒక తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. దాని తర్వాత దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటు వైద్యం చికిత్స ఖర్చులలో ఆసుపత్రులలో ఇబ్బంది పడుతున్నారు. ఇటు మెడికల్ కానీ హెల్త్ సిబ్బంది మాత్రం కూడా ఆ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైట్, ఇక దీని గురించి మనం లోతుగా చర్చలోకి వెళ్దాం. రైట్, శ్యాంప్రసాద్ గారు, ఏ విధంగా చూస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది, సరి అయిన టెస్టులు అయితే చేయడం లేదంటూ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర గవర్నర్గా వ్యవహరిస్తున్న వ్యక్తే సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంపై. దీన్ని మనం ఏ విధంగా చూద్దాం? అసలు తెలంగాణ ఏదైతే లాక్డౌన్ కొనసాగిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే మీడియా ముందుకు వచ్చి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ప్రతిదీ కూడా వివరించారు. కానీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితులలో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ తెర మీదకి వచ్చి ఒక ప్రజలకు మనోధైర్యం కల్పించలేకపోతున్నారు? ఎక్కడ లోపం? ఒకటండి, ఫస్ట్ పాయింట్, గవర్నర్ విషయం తీసుకున్నాం. గవర్నర్ గారు పెట్టిన ట్వీట్లో ఏ విధమైన విమర్శ ఏం చేయాలి? ఆమె చక్కగా డబ్ల్యూహెచ్ఓ స్ట్రాటజీ టెస్ట్ ట్రేస్ అండ్ ట్రీట్ అని చేద్దాము, దట్ ఈస్ యూస్ఫుల్ అని పెట్టారు. అంతే, ఆమె ఎవరిని విమర్శించలేదు, ఏం చేయలేదు. యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ శ్యాంప్రసాద్ గారు, ఒక్క నిమిషం శ్యాంప్రసాద్ గారు, శ్యాంప్రసాద్ గారు ఒక్క నిమిషం. మనతో జూనియర్ అసోసియేషన్ డాక్టర్ల అధ్యక్షుడు విజేందర్ గౌడ్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. విజేందర్ గౌడ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణకు సంబంధించి ఇంకా కొనసాగుతుంది, దీంట్లో ప్రధానంగా కూడా ఆంధ్రప్రదేశ్ మనతో పోలిస్తే కూడా తక్కువ టెస్టులు మనమే చేస్తున్నాం, అసలు తెలంగాణలో కరోనా టెస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆసుపత్రులలో నిజంగానే ఏదైతే తమిళసై సౌందర్యరాజన్ చేసినట్లుగా ఆరోపణలలో నిజం ఉందా, ఎందుకంటే సరైన వసతులు లేవా, డాక్టర్లకు కావాల్సిన ఎక్విప్మెంట్కి సంబంధించి పీపీ కిట్లు కానీ అనేక రకాలుగా మీకు సదుపాయాలు కల్పిస్తున్నారా, ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు హెల్త్ విషయంలో? ఇక్కడ మేడం, గవర్నర్ మేడం చెప్పినట్టు మనకు మన రాష్ట్రంలో యొక్క టెస్టుల సంఖ్య అనేది తక్కువనే ఉన్నది. మనము దేశవ్యాప్తంగా చూసుకున్నా, అట్లనే మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నా కానీ మనం చాలా తక్కువ స్థాయిలో మనం ఈ యొక్క టెస్టులు అనేది చేస్తున్నాం. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కొరత, ఇక్కడ పేషెంట్ కేర్లో అనేది మనకు డిఫెక్ట్స్ అనేది చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటే ఇక్కడ డాక్టర్ల కొరత అనేది చాలా ఉంది. ఇప్పటికీ ఒక తెలంగాణ గవర్నమెంటు ఒక డాక్టర్లను రిక్రూట్ చేసుకోవడానికి కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళు రిక్రూట్మెంట్లు అనేది ఇస్తున్నారు. కానీ ఈ యొక్క టైంలో, ఈ యొక్క కరోనా టైంలో ఒక పల్మనాలజిస్ట్ కానివ్వండి, ఒక అనస్థెటిస్ట్ కానివ్వండి, బయట కార్పొరేటరీ ఆసుపత్రిలో వాళ్లకు చాలా పెద్ద అమౌంట్ లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ 1 లక్ష రూపాయలకే ఒక ఈ యొక్క డిస్టిక్లలో కానివ్వండి, పెరిఫెరల్ హాస్పిటల్లో మీరు 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్డ్ మీద అని నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. కానీ ఒక నోటిఫికేషన్ పద్ధతిలో ఎవరు కూడా జాయిన్ అవ్వట్లేదు మనకు. కాబట్టి డాక్టర్ల కొరత అనేది ఉంది. అట్లనే ఉన్న డాక్టర్లు కూడా, ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, మనకు ఫస్ట్ మనకు ఒక కోవిడ్ కేసు తెలంగాణలో 3 మార్చి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు అంటే 5.5 నెలల నుంచి ఉన్న డాక్టర్లు అనేది రాత్రి పగలు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా అలసిపోయి ఉన్నారు, వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ డాక్టర్లను ఇప్పటికైనా ఒక పర్మనెంట్ పద్ధతిలో అని రిక్రూట్ చేసుకోవాలి. ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో అంటే ఎవరు కూడా జాయిన్ అవ్వరు. సో గవర్నమెంట్ అనేది వాళ్ళకి తప్పకుండా వాళ్ళని పర్మనెంట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకోవాలి. అట్లనే ఎవరైతే డాక్టర్లు ఇప్పుడు పనిచేస్తున్నారో వాళ్ళకి అకామిడేషన్ అనేది ఇవ్వలేదు గవర్నమెంట్. ఏదో కొద్ది మందికి, ఒక ఉస్మానియా గదులలో కొద్ది మందికి మాత్రమే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు. కాబట్టి ఒక అకామిడేషన్ లేకపోవడం వల్ల కూడా మనకు మొన్న సీనియర్ రెసిడెంట్లని 1100 వరకు రిక్రూట్ చేస్తున్నామని చెప్పారు. కానీ అందులో చాలా మంది రిపోర్ట్ చేయలేదు. రిపోర్ట్ చేసిన వాళ్ళు కూడా డ్యూటీలకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక అకామిడేషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే మొన్న చూసుకుంటే మొన్న సరోజిదేవి హాస్పిటల్లో మన పీజీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అంటే ఈమె నుంచి ఆమెకు వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్, అది ఒక ట్రాన్స్మిషన్ అయిపోయి అక్కడ వాళ్ళ నాన్నగారు చనిపోవడం అయింది. సో ఇటువంటి పరిస్థితులలో డాక్టర్లు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే అకామిడేషన్ ఇస్తలేరు. అట్లనే ఒకవేళ బ్యాడ్ అయినా, అంటే వీళ్ళకేమైనా కానీ మనకు ఒక ఎక్స్క్రీషియా లాంటిది అనేది లేదు. మొన్న చూసుకుంటే మనకు ఒక ఖమ్మం జిల్లాలో ఒక డాక్టర్ నరేష్ గారు చనిపోయారు. కానీ వారి కుటుంబానికి ఇప్పుడు కూడా ఎటువంటి భరోసా అనేది లేదు. కాబట్టి ఒక గవర్నమెంట్ ఒక కోవిడ్ వారియర్స్ కి అందరికి, అంటే డాక్టర్లు కానీ కాదు, ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒక ఎక్స్క్రీజ్ చేయాలి, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ పర్మనెంట్ పద్ధతిలో చేయాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇది కానే కాదు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ అమడేస్తుంది. అంటే ఇప్పటికి 2014 నుంచి కేవలం ఇప్పుడు ఒక 2-3 సార్లు అనే, అది కూడా చాలా తక్కువ సంఖ్యలో డాక్టర్ని పర్మనెంట్ పద్ధతిలో
అంటే విజేందర్ గారు, మీరు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగా నిజంగానే మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించింది? పూర్తి స్థాయిలో అంటే ప్రస్తుతం పూర్తి స్థాయిలో లేదు, కొంచెం అంటే ఒక ఏదైతే కోవిడ్ సెంటర్లు గా ఉన్నాయి అంటే గాంధీ హాస్పిటల్ అట్లనే ఒక ఎంజిఎం గానీ అంటే ఒక ఉస్మానియాలో అక్కడ కొద్ది మేర ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో అనేది మనకు లేదు. అక్కడ చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న కోవిడ్ సెంటర్లలో కూడా చాలా వరకు ల్యాబ్స్ అనే ఉన్నాయి, అంటే ఒక వెంటిలేటర్లు కానివ్వండి లేకపోతే వేరే ఎక్విప్మెంట్ కూడా ల్యాకింగ్ ఉంది. బేసికల్ ఏంటంటే ముఖ్యంగా మనకు ఇక్కడ పేషెంట్ కేర్ అంటే ఒక నర్సింగ్ కేర్లు అనేది చాలా చాలా డిఫెక్ట్స్ అనేది కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏదైతే కరోనా పాజిటివ్ అంటే కరోనా పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసే సామర్థ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఎందుకంటే పక్క రాష్ట్రంలో దాదాపుగా 29 లక్షల పైచిల్గా టెస్టులు చేస్తున్నారు, అక్కడ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో టెస్టుల విషయంలో వెనకడుగు వేస్తున్నారా? నిజంగానే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం పాటిస్తున్నారా? గవర్నమెంట్ మేము చేస్తాము, మీరు ఎంతమందికైనా చేస్తామని చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో జరగట్లేదు. ఇక్కడ ప్రజలు కూడా రావడానికి గవర్నమెంట్ సెంటర్లకు రావడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ఒక సెంటర్కి వెళ్తే అక్కడ ఒక సెంటర్లో 150 మంది నుంచి 200 మంది ఉంటారు. అక్కడ ఒక చిన్న ప్లేస్ లో ఒక లేని వాళ్ళకు కూడా వస్తుందనే భయంతో అక్క సెంటర్కి వెళ్ళడానికి కూడా ఒక పేషెంట్ అనేది భయపడుతున్నారు. కాబట్టి నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచాలి. అంటే విజేందర్ గౌడ్ గారు, ఇక్కడ నిజంగా ప్రభుత్వం ఏదైతే కొన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా సంబంధించిన రూల్స్ పాటించడం లేదంటూ కూడా ఏదైతే బాధితులకు సంబంధించి ఆరోపణలు చేయడంతో కొన్ని హాస్పిటల్ పర్మిషన్ రద్దు చేస్తారు, మిగతా హాస్పిటల్లో కూడా భారీ స్థాయిలో ఏదైతే డబ్బును వసూలు చేస్తున్నారు, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనా కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు రద్దు చేయడం లేదు అని వార్తలు వస్తున్నాయి, దీంట్లో నిజముందంటారా యాజ్ అ డాక్టర్గా? అదే ఎగ్జాక్ట్లీ గా మనకు కనిపిస్తుంది, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ కొన్ని కూడా కాదు, అందులో ఒకటి రెండు మాత్రమే వాళ్ళు ఏ రేంజ్ లో బిల్లు వసూలు చేసినా వాళ్ళ మీద ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా గానీ ఇప్పటి వరకు ఒక చర్య కూడా లేదు. అట్లనే వేరే హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ మీద ఒక కంప్లైంట్ రాగానే వాళ్ళకి మూసేశారు. అట్లనే ఒక కొంతమంది టెస్టింగ్ సెంటర్ల మీద కూడా గవర్నమెంట్ పగబెట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఏంటంటే బయాస్, గవర్నమెంట్ అనేది బయాస్ ఉంది. మనం కంప్లైంట్ ఇచ్చిన ప్రతి హాస్పిటల్ మీద కాకుండా కేవలం వాళ్ళకి అనుకూలంగా లేని హాస్పిటల్స్ యొక్క టెస్టింగ్ సెంటర్ల మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్టు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే విజేందర్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు, ప్రజలకు ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వారు టెస్టులు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇంకా కావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? మనకు పిహెచ్సి లెవెల్ మనకి ఉన్న సర్వీసెస్ సరిపోవు, ఎందుకంటే 5.5 నెలలు అయిపోయింది, నెంబర్ ఆఫ్ కేసెస్ డైలీ పెరిగిపోతున్నాయి, ఉన్న సర్వీసెస్ సరిపోవు. మనకు పిఎస్సీ లెవెల్ నుంచి మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. కేవలం ఏదైతే టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే ఇప్పుడు మనము టెస్టింగ్ అనేది చేస్తున్నాము, కాబట్టి మనకు ఇది సరిపోయి ఇది ఎంత మాత్రం కూడా సరిపోదు. నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేది పెంచాల్సిన అవసరం ఎంత ఉంది. పిఎస్సీ లెవెల్ నుంచి ఒక టెస్ట్ చేసుకుంటూ రావాలి, కేవలం డిస్ట్రిక్ట్ ఒక హాస్పిటల్ పెడితే మాత్రం ఇది ఇంకా మనము నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఎక్కువ కేసెస్ అనేవి మనము చూడొచ్చు, అట్లనే ఎక్కువ డెత్స్ కూడా నమోదవుతాయి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.